ప్రమాదంలో తమ కుటుంబ సభ్యులు కనిపించట్లేదని తెలిసిన సమాచారం మేరకు కడుపుకొండ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 14 మంది ఇక్కడ శుక్రవారం ఇక్కడ నుంచి అందరు కూడా బయలుదేరి వెళ్లిన పరిస్థితులు కనిపించినా, ఇక్కడ నుంచి వెళ్లిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా తమ వాళ్ళు క్షేమంగా ఉన్నారా లేరా అనేది కొంత టెన్షన్ పడుతూ హైరాణ పడుతూ ఏడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇక్కడ నుంచి వెళ్లిన 14 మంది మహారాజా సంఘం నుంచి వెళ్లినటువంటి 14 మందిలో 5 మాత్రం ఇప్పుడు సేఫ్ గా ఉన్నారు. మిగిలిన వాళ్ళ సభ్యులు పూర్తి స్థాయిలో కనిపించట్లేదనే టెన్షన్ తో వీళ్ళందరూ కూడా హైరాణ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు అందరు కూడా కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న విజువల్స్ రాజు కెమెరాలో చూపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఏమైంది, మా వాళ్ళు సేఫ్ గా బయటకు వస్తారా, వాళ్ళు తప్పిపోయారా, సేఫ్ గా ఉన్న వాళ్ళతో పాటు వాళ్ళందరూ కూడా సేఫ్ గా ఉన్నారా అని ఏడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వెళ్తున్న మీ వాళ్ళు ఎవరున్నారమ్మా, అసలు ఏం తెలుసు? రాజేందర్ మా మామయ్య, మా దగ్గర నుంచి మాజీ సంఘం నుంచి మాజీ మరా సంఘం నుంచి 14 మంది పోయిళ్ళు పాపికొండ వరకు పోయి చూస్తామని పోయిళ్ళు. అయినా గల్లంతా అయింది. స్వీమరు 4 5 ఉన్నారు. కడుమూళ్ళందరూ మా వాళ్ళు కనబడతారు. మా వాళ్ళు సేఫ్ గా చెయ్యండి దయచేసి, మా వాళ్ళు అందరినీ కాపాడండి. అంటే మీరు పొద్దున మాట్లాడినప్పుడు మాట్లాడినారా, మీతో ఏమన్నారు? వెంకటస్వామి మాట్లాడిన బస్క వెంకటస్వామి, మేము ఫోన్ చేసాం. 8 గంటలకు ఫోన్ చేసినా, టిఫిన్ తిన్నారా, చాయ్ తాగినట్టు తాగినాము, మేము స్టీమర్ ఎక్కుతున్నాము, మా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది, కన్ఫ్యూజ్ కాకుండా చెప్పండి కదే లాస్ట్ మాట. మాకు మళ్ళీ ఫోన్ చేస్తే కలవడం లేదు, మాట్లాడడం లేదు. మా భర్త వెంకటస్వామి సేఫ్ గా ఉన్నారు, ఒక 5 కడుమ వాళ్ళందరు కనబడడం లేదు. మాకు వాళ్ళందరు రాజుకు దొరగా మాకు చెప్పాలని. రాజమండ్రి బోట్ ప్రమాదంలో తమ కుటుంబ సభ్యులు కనిపించట్లేదని తెలిసిన సమాచారం మేరకు కడుపుకొండ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 14 మంది ఇక్కడ శుక్రవారం ఇక్కడ నుంచి అందరు కూడా బయలుదేరి వెళ్లిన పరిస్థితులు కనిపించినా, ఇక్కడ నుంచి వెళ్లిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా తమ వాళ్ళు క్షేమంగా ఉన్నారా లేరా అనేది కొంత టెన్షన్ పడుతూ హైరాణ పడుతూ ఏడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇక్కడ నుంచి వెళ్లిన 14 మంది మహారాజా సంఘం నుంచి వెళ్లినటువంటి 14 మందిలో 5 మాత్రం ఇప్పుడు సేఫ్ గా ఉన్నారు. మిగిలిన వాళ్ళ సభ్యులు పూర్తి స్థాయిలో కనిపించట్లేదనే టెన్షన్ తో వీళ్ళందరూ కూడా హైరాణ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు అందరు కూడా కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న విజువల్స్ రాజు కెమెరాలో చూపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఏమైంది, మా వాళ్ళు సేఫ్ గా బయటకు వస్తారా, వాళ్ళు తప్పిపోయారా, సేఫ్ గా ఉన్న వాళ్ళతో పాటు వాళ్ళందరూ కూడా సేఫ్ గా ఉన్నారా అని ఏడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వెళ్తున్న మీ వాళ్ళు ఎవరున్నారమ్మా, అసలు ఏం తెలుసు? రాజేందర్ మా మామయ్య, మా దగ్గర నుంచి మాజీ సంఘం నుంచి మాజీ మరా సంఘం నుంచి 14 మంది పోయిళ్ళు పాపికొండ వరకు పోయి చూస్తామని పోయిళ్ళు. అయినా గల్లంతా అయింది. స్వీమరు 4 5 ఉన్నారు. కడుమూళ్ళందరూ మా వాళ్ళు కనబడతారు. మా వాళ్ళు సేఫ్ గా చెయ్యండి దయచేసి, మా వాళ్ళు అందరినీ కాపాడండి. అంటే మీరు పొద్దున మాట్లాడినప్పుడు మాట్లాడినారా, మీతో ఏమన్నారు? వెంకటస్వామి మాట్లాడిన బస్క వెంకటస్వామి, మేము ఫోన్ చేసాం. 8 గంటలకు ఫోన్ చేసినా, టిఫిన్ తిన్నారా, చాయ్ తాగినట్టు తాగినాము, మేము స్టీమర్ ఎక్కుతున్నాము, మా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది, కన్ఫ్యూజ్ కాకుండా చెప్పండి కదే లాస్ట్ మాట. మాకు మళ్ళీ ఫోన్ చేస్తే కలవడం లేదు, మాట్లాడడం లేదు. మా భర్త వెంకటస్వామి సేఫ్ గా ఉన్నారు, ఒక 5 కడుమ వాళ్ళందరు కనబడడం లేదు. మాకు వాళ్ళందరు రాజుకు దొరగా మాకు చెప్పాలని. మా మామయ్య కూడా కనబడట్లేదు.